ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి, 2023 సంవత్సరంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు గురుకులాలలో మరి ఈ కేంద్రీయ భండార్ అనే సంస్థ ఆనాడు ఆశించిన విధంగా వీళ్ళు పనిచేయలేదు. కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత వీళ్ళు సరిగా పనిచేయలేదు కాబట్టి ఈ కేంద్రీయ భండార్ అనే సంస్థను బ్లాక్ లిస్ట్ చేసినాం. టెండర్లలో భవిష్యత్తులో పాల్గొనడానికి వీల్లేదు అని వారిని బ్లాక్ లిస్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రీయ భండార్. విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వం రాగానే ఆ కేంద్రీయ భండార్ అనే సంస్థ ఏదైతే ఉన్నదో దానికోసం రూల్స్ రిలాక్స్ చేసి బ్లాక్ లిస్టులో ఉన్నదాన్ని తీసేసి తొలగించి ఇవాళ 4 కంపెనీలకే మొత్తానికి అక్కడ మిల్లర్లు 2100 రూపాయలు కొనుగోలు చేస్తామని సుముఖత వ్యక్తం చేసినా వాళ్ళు అల్టిమేట్గా చేసింది ఏంటి అంటే మరి చక్కగా 1885 నుంచి 2007 రూపాయలకు, 1885 నుంచి 2007 రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి 4 సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో 2100కు దాదాపు 200 రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ 4 సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిండ్రు. కట్టబెట్టిన తర్వాత ఇదిగో ఇది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క శాఖ యొక్క లెటర్. తర్వాత మన కాంట్రాక్ట్ పొందిన సంస్థలకు పెట్టిన కండిషన్ ఏంటంటే 90 డేస్లో 90 రోజుల్లో ఈ 35 లాక్ మెట్రిక్ టన్స్ని లిఫ్ట్ చేయాలి, ప్రభుత్వానికి 7500 కోట్ల రూపాయల డబ్బులు కట్టాలి. ఇక్కడ విచిత్రం, చాలా చాలా విచిత్రం, ఈ నాలుగు సంస్థలు ఏవైతే గ్లోబల్ టెండర్స్లో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నాయో వాళ్ళ యొక్క విధి విధానాలు ఆ గైడ్ లైన్స్ ప్రకారం టెండర్ ప్రకారం విధి విధానం ఏంటంటే కేవలం ఆ ప్యాడీని లిఫ్ట్ చేయాలి అంతే. అంత తప్ప వాళ్ళు ఏ లావాదేవీలో కానీ ఇంకో దానిలో కానీ ఇన్వాల్వ్ కావడానికి లేదు. కానీ ఈ నాకాఫ్ అనే సంస్థ చేసింది ఏంటంటే వాళ్ళు చేయవలసింది కేవలం 90 డేస్లో ప్యాడీ 35 లాక్ మెట్రిక్ టన్స్ ప్యాడీ లిఫ్ట్ చేసి 7500 కోట్లు ప్రభుత్వానికి కట్టాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, మిల్లర్లతో నేరుగా ఆర్థిక పరమైన లావాదేవీలు మనీ లాండరింగ్ పాల్పడ్డారు. ఈ 4 సంస్థలు మనీ లాండరింగ్ పాల్పడి ఆ రైస్ మిల్లర్లను బెదిరిస్తూ ఇవాళ గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని పోకుండా ఇది వాళ్ళ లావాదేవీలు పాల్పడ్డారనడానికి ఇక వాళ్ళ డైరెక్ట్ గా వాళ్ళ కరెస్పాండెంట్ నాకాఫ్ ఎండి విసిఎన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన చేస్తున్న లావాదేవీలు ఏమని, సారీ స్టేట్ మేనేజర్ డైరెక్ట్ గా ఫలానా సంస్థలు ఇన్ని డబ్బులు అంటూ ఆయన వాళ్ళ జరిపిన లావాదేవీల యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇందులో విచిత్రమైన విషయం, వీళ్ళు పాడిందేమో టెండర్ వేసిందేమో 1885 నుంచి 2007 రూపాయలు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు కింటాల్కి 2230 రూపాయలు మీరు చెల్లించాల్సిందే అని చెప్పి రాష్ట్రంలో ఉన్న 4000 మంది రైస్ మిల్లర్లను ఈ కాంట్రాక్ట్ సంస్థలు 4 ఏవైతే గ్లోబల్ టెండర్ దక్కించుకున్నాయో బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. ఎందుకు చేయాలా, మీకు ఎందుకు ఇవ్వాలి 2230 అంటే వాళ్ళు చెప్పే కారణాలు చాలా విచిత్రంగా ఉంది. ఒకటి, జలసౌదలో ఒక మీటింగ్ జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో లేదా వాళ్ళ శాఖ నేతృత్వంలో ఒక మీటింగ్ జరిగింది. అందులో అనధికారికంగా ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారంట. ఏమని, ఇక్కడ 2007 రూపాయలకి వేసినా 1885 నుంచి 2007 రూపాయలకే కోట్ చేసినా ఇంకొక 223 రూపాయలు ఎక్కువ ఖర్చు ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిందే, ఎందుకంటే సీఎం పేసీకి ఖర్చు అయింది, ఢిల్లీకి పోవాలి, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కింటాలకు 150 రూపాయల నుంచి 223 రూపాయలు అదనంగా చెల్లించి తీరాలే అని ఒత్తిడి చేస్తూ మీరు ఒకవేళ కనుక సహకరించకపోతే మీ మీద విజిలెన్స్ దాడులు జరుగుతాయి, జిఎస్టీ దాడులు జరుగుతాయంటూ ఇవాళ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లను ఈ 4 సంస్థలు మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు, మీరు కనుక మేము చెప్పినట్టు కింటాల్కు 223 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే మేము ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము కాగితాలు సృష్టిస్తాం, మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ కూడా ఇస్తామని చెప్పి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఈ 4 సంస్థలు. అంటే అక్కడ ధాన్యం లేకపోయినా ఉన్నట్టుగా మేము క్లియరెన్స్ ఇస్తాం, లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము చూపెడతాం, మీరు చేయవలసిందల్లా కింటాల్కి 223 రూపాయలు అదనంగా మీరు మాకు ఇవ్వాలి అని చెప్పి మనీ ట్రాన్స్ఫర్ కోసం మిల్లర్ల మీద ఇలా పెద్ద ఎత్తున మరి ఒత్తిడి తెచ్చి భారీ స్థాయిలో నగదు బదిలీ ఇవాళ జరిగిందనేది మాకున్న సమాచారం, మాకుండే మిల్లర్ ఫ్రెండ్స్ కానీ ఇతరత్ర కానీ. దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 223 రూపాయలు, 35 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 223 రూపీస్ వేసుకుంటే యావరేజ్గా 200 వేసుకోండి, 185 223 అనే గందరగోళం లెక్క పక్కన పెడితే 35 లక్షలు ఇంటూ 700 కోట్ల అదనపు డబ్బులు అదనపు క్యాష్ మనీ లాండరింగ్ ద్వారా ఈ సంస్థలు మిల్లర్ల దగ్గర వసూలు చేస్తూ ఉన్నాయి. అసలు నిజానికి ఈ కాంట్రాక్ట్ పొందిన 4 సంస్థలు చేయాల్సిన పని ఏంటి, కేవలం ధాన్యం లిఫ్ట్ చేయాలి, 90 రోజుల్లో పూర్తి చేయాలి, చేయకపోతే ప్రభుత్వానికి ఏ కారణం చేయలేదో
చెప్పాలి, డబ్బులు కట్టాలి, 7,500 కోట్లు కట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు టెండర్ వేసింది, వాళ్ళు టెండర్ తీసుకున్నది ధాన్యం లిఫ్టింగ్కి, డబ్బుల వసూలు కాదు, డబ్బుల వసూలుకి వీళ్ళకి పాత్ర లేదు. మరి ఇప్పుడు ఈ సంస్థ, ఇప్పుడే నేను చెప్పినట్టు డబ్బుల వసూలు సంబంధించిన సబ్జెక్ట్ నాఫ్కాస్ అనే సంస్థ ఎందుకు మాట్లాడుతోంది, అసలు వీళ్ళకున్న అధికారం ఏంది? ఒక నాఫ్కాస్ మాకు లెటర్ ఉంది, మిగతా 3 సంస్థలది కూడా ఇదే రకమైన ఉత్తర ప్రత్యుత్తరాలు మా దగ్గర ఉన్నాయి. వీళ్ళందరూ డబ్బు వసూలు మీద పడ్డారు. ఇంకొక మాట ఏమంటే, అసలు సంబంధం లేని ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరఫున డబ్బులు ఎట్లా అడుగుతున్నాయి? ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరఫున డబ్బుల వసూలు ఎట్లా చేస్తున్నాయి? చేస్తే గీస్తే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేయాలి డబ్బులు వసూలు, లేదా ఎఫ్సిఐ చేయాలి. వీళ్ళు ఎవరు అసలు ఈ నలుగురు? అదేవిధంగా ఈ 700 కోట్లు 35 లక్షలు ఇంటూ మరి 200 రూపాయలు. ఇంకా విచిత్రం, ఈ 4 సంస్థలు మేము చెప్పినట్టు తినకపోతే విజిలెన్స్ దాడులు జరుగుతాయి అని మిల్లర్లను బెదిరిస్తున్నారు. కాంట్రాక్టు ఏజెంట్ వీళ్ళు ఏవైతే 4 ఏజెన్సీలు ఉన్నాయో, లిటరల్లీ వీళ్ళు ప్రభుత్వ ఏజెంట్ లాగా డబ్బుల వసూలుకు ఒక హఫ్తా వసూలు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ టైప్లో బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం, ఇందాక నేను చెప్పింది 2100 రూపాయలకు మిల్లర్లు మేము కొంటామని సుముఖత వ్యక్తం చేసినాక కూడా 1885 నుంచి 2007 రూపాయల వరకే ఎందుకు బ్యాండ్ ఫిక్స్ చేసి, 4 రింగు చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అని పెట్టి చిన్న చిన్న సంస్థలన్నింటినీ ఎదురగొట్టింది ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదే మాదిరిగా టెండర్లలో మరి జనవరి 25 టెండర్ పిలిచారు, ఈరోజు మే 25, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 నెలలు అయిపోయింది, 23కి మొన్న అయిపోయింది, వాళ్ళకి ఇచ్చిన 90 రోజుల కాల పరిమితి కూడా ముగిసిపోయింది. 3 నెలల్లో 90 రోజుల్లో మిల్లులన్నీ ఖాళీ చేయాలనే నిబంధన ఉంది, ఎందుకంటే నెక్స్ట్ సీజన్ వస్తుంది, ప్రొక్యూర్మెంట్ చేయాలి, అక్కడ ఖాళీ లేకపోతే మరి పికప్ చేయరాదు, స్టాక్ పికప్ చేయరాదు, అక్కడ స్టాక్ చేయరాదు. కాబట్టి ఈరోజు వరకు మాకున్న సమాచారం, ఈ ఏజెన్సీలు 4 20% కూడా ఇంతవరకు ప్యాడీ అక్కడి నుంచి పికప్ చేయలేదు, లిఫ్ట్ చేయలేదు, 20% కూడా పికప్ చేయలేదు. మరి 90 రోజులు పూర్తయినా డబ్బులు చెల్లించలేదు, స్టాక్ లిఫ్ట్ చేయలేదు. దీని వెనకాల ఏం జరుగుతుంది? మరి మిల్లర్లను బెదిరించడంలో బిజీగా ఉన్నట్టున్నారు, మరి డెడ్లైన్ అయిపోయింది, డెడ్లైన్ అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం ఏం చేయాలా? నిబంధనల ప్రకారం ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారం కనుక ఆనర్ చేయకపోతే వెంటనే కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంకా వాళ్ళకి రావాల్సిన 700 కోట్లు రాలేదు కాబట్టి చేతికి మొత్తంగా ఇవాళ ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకు? మిల్లర్లను మరింత బెదిరియాలి, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా లిఫ్ట్ చేయకుండా ఇంకా మిల్లర్లను మళ్ళీ బెదిరించి నెక్స్ట్ సీజన్ పెట్టి మెడ మీద కత్తి పెట్టి, మీరు అకాల వర్షాలు ఇప్పటికే పడుతున్నాయి, మీరు వెంటనే డబ్బులు కట్టకపోతే మీరు తాట తీస్తాం, మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం అని మిల్లర్లను బెదిరించి ఇవాళ రైతుల కోసం మాట్లాడుతున్నట్టు నటించి ఇవాళ అదనంగా డబ్బులు వసూలు చేసే చక్కర్లో ఉన్నారు. వాస్తవంగా జరగాల్సింది ఏంటి? కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఏవైతే 90 రోజుల్లో లిఫ్ట్ చేస్తామన్నాయో అక్కడ మిల్లులలో లిఫ్ట్ చేస్తేనే స్థలం ఖాళీ అవుతుంది, ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి, నెక్స్ట్ సీజన్ ప్రొక్యూర్మెంటు సాఫీగా అవుతుంది. ఒకవేళ జరగకపోతే ఏం జరుగుతుంది? ప్రభుత్వం మరొక 150 కోట్లు నెలకు వడ్డీ అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళకు వస్తుంది. ఇవాళ ప్రభుత్వం చెప్పాలా? మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధాన ప్రతిపక్షంగా. ఇప్పటి వరకు ఎంత ధాన్యం ఈ 90 రోజుల్లో మరి కొనుగోలు జరిగింది, ఎంత లిఫ్ట్ చేసినారో స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు శ్వేతపత్రం ప్రచురించండి. టెండర్ నిబంధనల మేరకు 90 రోజుల్లో కనుక మీరు తీసుకోకపోతే ఎందుకు మీరు ఉపేక్షించి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారో మీరు చెప్పాలి. అన్నింటికి మించి రొనాల్డ్ రాస్ ఆనాడు కేంద్రీయ బండార్ అనే సంస్థ తప్పుడు పనులు చేసింది అని బ్లాక్ లిస్ట్ చేసినారు కదా, టీఆర్ఎస్ హయాంలో బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థను మీరెందుకు వెంటనే దాన్ని తీసేసి ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసే విధంగా అనుమతించారు? ప్రజలకు వివరంగా చెప్పాలి. ఇందులో మీకు 100 కోట్ల రూపాయలు ముట్టిన మాట వాస్తవమా కాదా మరి ఎంక్వైరీ ద్వారా తేల్చాలి, అది కూడా డిమాండ్ చెప్తాను నేను. ఈరోజు మరి ఏ సంస్థలైతే ఈ రకంగా 90 రోజుల్లో ఇచ్చిన పని చేయకుండా జాప్యం చేస్తూ మిల్లర్లను బెదిరిస్తూ వారితో కేవలం లిఫ్టింగ్ ప్యాడీ లిఫ్టింగ్ కాడికే వాళ్ళకి వెసులుబాటు ఉంటే కాంట్రాక్ట్లో డబ్బుల లావాదేవీలు కూడా ఇవాళ చేస్తున్నారు, వారి మీద మనీ లాండరింగ్ ప్రకారం 4 ఏజెన్సీల మీద కూడా చర్య తీసుకోవాలి. ఇది మొదటి కుంభకోణం, ప్యాడీదేమో మొదటి కుంభకోణం 35 లక్షల మెట్రిక్ టన్. రెండవ స్కామ్ ఏంటంటే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పేద పిల్లల పట్ల ఆయనకుండే ప్రేమతో సన్నబియ్యం స్కీమ్ తీసుకొచ్చారు. సన్నబియ్యం పెట్టి విద్యార్థులకు హాస్టళ్లలో నాణ్యమైన భోజనం పెట్టాలా, స్కూళ్లలో నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి అప్పటిదాకా దొడ్డు బియ్యంతో ఉన్న మరి మంచి పరిస్థితి ఉండేది కాదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో, దాన్ని తొలగించి సన్నబియ్యం
విద్యార్థులకు మంచి భోజనం అందించాలి, నాణ్యమైన భోజనం అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చినాం.